లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే డాక్టర్ గారు, అసలు ఈ ఆస్తమాని ముందుగానే గుర్తించి దానికి ఏమైనా జాగ్రత్త చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అసలు కంపల్సరీ ఉందండి. అంటే ఇప్పుడు కొద్ది ఇంతకుముందు చెప్పినట్టుగా కొంచెం కాఫ్ వచ్చిన తర్వాత మనం కరెక్ట్ ట్రీట్మెంట్, సెల్ఫ్ మెడికేషన్ కాకుండా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే, లేదంటే కొద్ది అంటే ప్రారంభ దశలో ఆస్తమాను గుర్తించి ప్రారంభ దశలో మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం కంప్లీట్గా మళ్ళీ రాకుండా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇదే క్రానిక్ అయిపోయి మనకు దీర్ఘకాలికంగా అయిపోయిన తర్వాత మనం మెడిసిన్స్ వాడితే మాత్రం పెద్దగా ఫలితం అనేది ఎక్కువగా మనకు కనిపించదు. అంటే లైఫ్ లాంగ్ కూడా మనం అది మెడిసిన్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి అది చిన్నగా ఉన్నప్పుడే, అంటే తక్కువగా ఉన్నప్పుడే అది మనం ట్రీట్మెంట్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ తగ్గే అవకాశాలు చాలా వరకు ఉంటాయండి. అలాగే డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పారు ఆహార నియమాలు, పులుపు ఎక్కువగా తీసుకోకూడదు అని చెప్పేసి. అసలు ఆస్తమా పేషెంట్స్ ఎటువంటి ఆహార పదార్థాలు వినియోగించాలంటారు వాళ్ళు? ఓకే, అంటే ఆస్తమాకు ఒకసారి గురైతే మాత్రం కారం, పులుపు, మసాలాలు తక్కువ తీసుకోవడము, అదేవిధంగా ఏదైనా ఫ్రూట్స్లో కానీ లేదంటే ఆహారంలో కానీ కంపల్సరిగా ఇది స్పైసీ అనేది, అంటే ఎక్కువగా ఇది ఎక్కువగా ఆయిల్ అనేది ఉండకుండా మనం చూసుకోవాలండి. అదేవిధంగా పెరుగుని కంప్లీట్గా అవాయిడ్ చేయడం చాలా మంచిది. అదేవిధంగా ఇప్పుడు ఎక్కువగా నైట్ వండింది మార్నింగ్ తినడం కానీ లేదంటే అసాత్మ ఆహారాలు, అంటే సాత్మ్యంగా తనకు వడనటువంటి ఆహారాలు, ఇదే విషయానికి ఆహార పరంగా కాకుండా మనం విహార పరంగా వస్తే మాత్రం ఎక్కువగా ఇప్పుడు దుమ్ము ధూళి ఉన్న ప్రదేశాల్లో తిరగడం కానీ, పొల్యూషన్లో తిరగడం కానీ, అదేవిధంగా ఎక్కువగా లావు పెరగడం కానీ, ఇటువంటి కొన్ని తగ్గించుకుంటే మాత్రం కంపల్సరీ దీన్ని ఆస్తమా అనేది కొద్ది వరకు తగ్గించవచ్చు మెడిసిన్తో పాటుగా. మెడిసిన్ తీసుకుంటుండి కూడా ఇలాంటివి పాటిస్తే మాత్రం అది కొంచెం తగ్గడానికి ఇంకా చాలా రోజులు టైం పట్టే అవకాశం ఉంటుందండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఆస్తమాని ఎటువంటి పరీక్షల ద్వారా నిర్ధారించడం జరుగుతుందంటారు? ఓకే, అంటే ఆస్తమాని ఇప్పుడు మనం జనరల్గా చూసుకున్నట్లయితే ఇంతకుముందు మనం నాలుగు లక్షణాలు అని చెప్పాము, వీజింగ్ సౌండ్స్ అని కానీ లేదంటే కాఫ్ అని కానీ, చెస్ట్ టైట్నెస్ అని కానీ, ఇటువంటి దాని డిస్నీ అని కానీ, ఇటువంటివి అయితే మనం నార్మల్గానే గుర్తించి నేరుగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే విధంగా కొద్దిగా మనకు డౌట్ ఏమన్నా వస్తే మాత్రం చెస్ట్ ఎక్స్రే కానీ లేదంటే ఏమైనా ఈఎస్ఆర్ లెవెల్స్లో కానీ లేదంటే అబ్సల్యూట్ ఈస్నోఫిల్ కౌంట్లో కానీ మనకి ఇటువంటివన్నీ పెరిగే అవకాశం ఉంటుంది. ఈఎస్ఆర్ కానీ లేదంటే ఏఈసీ కానీ ఇటువంటి పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నార్మల్ సీబీపీ ఇటువంటి టెస్టులు చేసినట్లయితే మనకు అంటే కరెక్ట్ అనేది తెలుస్తుంది ఆస్తమా అనేది. అదేవిధంగా 3 వారాలు అంటే 3 వీక్స్ తర్వాత కానీ లేదంటే 4 వీక్స్ తర్వాత, అంటే ఇంకా కాఫ్ ఉన్నట్లయితే, ఎక్కువగా కాఫ్ ఉన్నట్లయితే ఒకటి మనకు టీబీ కూడా మనం సస్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో మాత్రం ఎమాషియేషన్ కానీ లేదంటే ఈవినింగ్ రైజ్ టెంపరేచర్ కానీ ఇటువంటివి ఉండే అవకాశాలు ఉంటాయి, డయేరియా ఇటువంటి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దాని పరంగా చూసుకున్నట్లయితే ఆస్తమా పరంగా కాకుండా అంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేస్తే మాత్రం, అంటే టీబీ పరంగా కానీ లేదంటే నెక్స్ట్ ఆస్తమా పరంగా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేస్తే డీపీలో, టీబీలో మనకి ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి, అప్పుడు మనం మాంటెక్స్ టెస్ట్ కానీ లేదంటే స్పుటమ్ ఫర్ ఏఎఫ్బి ఇటువంటి టెస్టులు కానీ చేయించుకోవడం చాలా మంచిదండి. అప్పుడు మనకు డిఫరెన్షియల్ డయాగ్నోస్ చేస్తే ఏదానికి ఇప్పుడు క్షయకు సంబంధించిన, టీబీకి సంబంధించిన మెడిసిన్ వాడాలా లేదంటే ఆస్తమాకి సంబంధించిన మెడిసిన్ వాడాలని మనకు క్లియర్గా అర్థమవుతుందండి. కాకపోతే మెయిన్గా ప్రధానంగా ఈ 4 లక్షణాలను బట్టి మనం ఆస్తమాకు గుర్తించి దానికి అంటే చిన్నగా ఉన్నప్పుడే, అంటే తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం చాలా మంచిగా ఉంటుందండి మనకి. రైట్ రైట్ డాక్టర్ గారు, మీతో మాట్లాడడం మరో కాలర్ ఉన్నారండి. హలో, దుర్గా ప్రసాద్ గారు చెప్పండి సార్. మాట్లాడండి డాక్టర్ గారితో, మాట్లాడండి. సార్ మహేంద్ర గారు, డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మాది మా పిల్లలకి చిన్న ప్రాబ్లం సార్. ప్రాబ్లం ఉంది సార్. ఓకేనండి. ఒక బాబుకి 7 ఇయర్స్ సార్. ఓకేనండి. ఇంకో బాబుకి 3 ఇయర్స్ సార్. ఓకేనండి. ఆ బాబుకి ఫస్ట్ బాబుకి ఏంటంటే హార్ట్ సర్జరీ అయింది సార్. ఓకేనండి. అయితే ఆస్తమా ఎప్పటికప్పుడు దగ్గు, కఫం విపరీతమైన ఎంటి వెంటనే ఒక 3 సార్లు 4 సార్లు వస్తుంది సార్. ఓకేనండి. అయితే మనం మామూలుగా అలోపతి మెడిసిన్ ఇన్హేలర్ ఇచ్చారు సార్ డాక్టర్ గారు. ఓకేనండి. అది ఓడినా కూడా అంతంత మాత్రమే మళ్ళీ ఎదర్స్కి మళ్ళీ వస్తుంది సార్. పూర్తిగా అది తగ్గడానికి ఏమైనా అవకాశం? ఓకేనండి. ఇప్పుడు 3 ఇయర్స్ 7 ఇయర్స్ అని చెప్తున్నారు కాబట్టి వాళ్ళలో ఎక్కువగా ఇప్పుడు ఇమ్యూనిటీ తగ్గేందుకు అవకాశం ఉంటుందండి. ఇమ్యూనిటీ తగ్గే ఉంటుంది కాబట్టి మేము ఆల్టర్నేట్గా ఇప్పుడు ఓన్లీ ఆస్తమా పరంగా మెడిసిన్స్ కాకుండా ఆల్టర్నేట్గా ఇమ్యూనిటీని పెంచేందుకు ఔషధాలు మేము ఇస్తామండి. కాబట్టి మాకు కొద్దిగా టైం పట్టినా కూడా రూట్ కాజ్ నుంచి తీసేందుకు అనుకూలంగా ఉంటుంది ఆయుర్వేదిక్ మెడిసిన్. దీన్ని బేస్ చేసుకుని మనం అంటే ఇప్పుడు ఆస్తమా ఓన్లీ ఆస్తమా పరంగా కాకుండా కూడా మన రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఔషధాలు ఇచ్చుకుంటూ దీన్ని చాలా వరకు తగ్గించవచ్చు అండి. కొద్దిగా ప్రికాషన్స్ కూడా కొద్ది వరకు ఇప్పుడు ఎక్కువగా చలిగాలికి తిరగడం కానీ, ఐస్ క్రీమ్స్, ఇటువంటి చాక్లెట్లు కానీ ఇటువంటివి తీసుకోకపోవడం, ఇటువంటి కొన్ని జాగ్రత్తలు కూడా మేము చెప్తామండి. మా దగ్గరికి రిపోర్ట్స్ తీసుకొని, ఏంది సర్జరీ అయినా రిపోర్ట్స్ కానీ ఏదైనా రిపోర్ట్స్ తీసుకొని మా దగ్గరికి వస్తే మాత్రం మేము క్షుణ్ణంగా ఆ కేసుని పరిశీలించి అంటే ఎక్కడ ఏ లోపం జరిగింది అనేది చెప్పి డైట్ ప్లస్ ఎట్లా ఉండాలి అనేది మేము చెప్పి కంపల్సరీ తగ్గేందుకు అవకాశం ఉంటుందండి. రైట్ రైట్ డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి. హలో రాజేష్ గారు. నమస్తే సార్. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి.
డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి, రాజేష్ గారు చెప్పండి. సార్ నా పేరు రాజేష్ అండి, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకేనండి. అమ్మగారి ఏజ్ 50 ఇయర్స్ సార్. ఓకేనండి. అమ్మగారికి ఆస్మా అనేది 15-20 ఇయర్స్ నుంచి ఆస్మా ఉంది అమ్మగారికి. ఓకేనండి. అమ్మగారికి ఏంటంటే ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి కెనాకట్ ఇంజక్షన్ వేస్తేనే తగ్గుతుంది సార్, లేదంటే 3 మంత్స్ అవగానే స్టార్ట్ అవుతుంది సార్. ఓకే ఓకేనండి. దానికి ఏమైనా సొల్యూషన్ ఏమైనా ఉందా సార్? ఓకే, కంపల్సరీ ఉన్నదండి. అంటే క్రానిక్ కేసుగా మారిపోయిందండి ఇది. 15-20 ఇయర్స్ అంటే ఇది ఒక రకంగా క్రానిక్ కేసే, క్రానిక్ తమక శ్వాస కేసు అనమాట. దీంట్లో మాత్రం అంటే ఇప్పుడు నార్మల్ మెడిసిన్తో పాటుగా మనకు కొన్ని థెరపీస్ కూడా ఉంటాయండి, నార్మల్గా వమనం విరేచనం ఇటువంటి థెరపీస్ కూడా ఉంటాయి. ఒక్కసారి మీరు తీసుకొని ఏమైనా రిపోర్ట్స్ ఉంటే తీసుకొని మా స్టార్ ఆయుర్వేద వైద్యుల్ని కలిస్తే మాత్రం, అంటే నార్మల్గా ఆస్మా పరంగా మెడిసిన్తో పాటుగా కొద్దిగా అంటే ఇంకా దీర్ఘకాలికంగా రసాయన చికిత్స లాంటివి కూడా ఉంటాయండి. ఈ రసాయన చికిత్సలు, బృమ్మన చికిత్సల ద్వారా మనం చాలా వరకు ఈ ఆస్తమ అనేది తగ్గించేందుకు అవకాశం ఉంటుందండి. కొన్ని ప్రికాషన్స్ కూడా, కొన్ని పద్ధతులు కూడా పాటించాలండి. చలిగాలికి తిరగడం కానీ, ఇటువంటి కొంచెం ఫుడ్లో కూడా తేడాలు చేయడం, ఇటువంటి చేస్తే మాత్రం కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయండి. రైట్ రైట్ డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారండి. హలో, రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడండి రవికుమార్ గారు. నాకు 20 సంవత్సరాలు సార్. ఓకే చెప్పండి రవికుమార్ గారు. నాకు 20 సంవత్సరాలు అండి. నాకు ఎక్కువ ఆస్తమా నైట్ పూట ఎక్కువ వస్తుంది సార్, అది గుండు పట్టినట్టు. ఓకేనండి. అది మామూలుగా చెప్పండి. ఇన్హేలర్ వాడుతున్నాం సార్, అది మ్యాక్సిలో కంపెనీ క్యాప్సిల్ వాడుతున్నాం సార్. ఓకే, వేసుకుని బాగానే ఉంటుందండి, ఆ తర్వాత బాగోట్లేదు సార్. ఓకే ఓకేనండి. అంటే ఏమన్నా చలికాలికి ఏమన్నా తిరగడం లాంటివి అలాంటివి ఏమన్నా చేస్తున్నారండి? ఓకే ఓకేనండి. అంటే ఇప్పుడు ఇప్పుడు ఆయుర్వేదంలో మాత్రం చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయండి ఆస్తమా పరంగా. కొద్దిగా మీరు స్టార్ ఆయుర్వేద వైద్యుల్ని కలిస్తే మాత్రం అన్ని రిపోర్ట్స్ తీసుకొని, అవి ఏ రేజ్లో ఉన్నాయి ఇప్పుడు చెస్ట్ ఎక్స్రే కానీ ఇంకేమైనా రిపోర్ట్స్ ఏమైనా ఉంటే తీసుకొని మా వైద్యుల్ని కలిస్తే మాత్రం దీనికి కంప్లీట్గా ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. కాకపోతే మీ యొక్క పరిస్థితిని బట్టి, మీ వయసును బట్టి కానీ, లేదంటే మీకు వచ్చిన డిసీజ్ని బట్టి, అంటే ఎన్ని రోజులు అయింది ఇది వచ్చి, క్రానిసిటీని బట్టి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కొద్దిగా టైం బట్టి అవకాశాలు అయితే కంప్లీట్గా ఉన్నాయండి. రైట్ రైట్ డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారండి. హలో కుమారి గారు. హలో నమస్తే సార్. డాక్టర్ నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఇవ్వండి సార్. ఓకే చెప్పండి అమ్మా. మాట్లాడుతుంది సార్. చెప్పండి అమ్మా. కుమారి గారు, మీరు టీవీ చూడకుండా డాక్టర్ గారితో మాట్లాడండి. రైట్, అది డిస్కనెక్టెడ్ అంటున్నాను సార్. అలాగే ఈ ఆస్తమా నివారణకు మన ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందండి? ఓకే, ఇంత ముందు చెప్పినట్టుగా ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పైపన్ ఓన్లీ ఆస్తమా పరంగా ట్రీట్మెంట్ కాకుండా, ఇప్పుడు హెరిడిటరీ వచ్చిందంటే నార్మల్గా ఆస్తమా పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం మంచిది. అదేవిధంగా హెరిడిటరీ కాకుండా ఇప్పుడు ఆటోఇమ్యూన్ డిసీజ్ అని ఇంతకుముందు చెప్పుకున్నాం, రోగ నిరోధక శక్తిని పెంచేందుకు మనకు ఔషధాలు ఉంటాయండి ఆయుర్వేదంలో. అటువంటి మెడిసిన్స్ యూజ్ చేస్తే మాత్రం, అంటే ఆల్టర్నేటివ్గా ఇప్పుడు ఆస్తమా మెడిసిన్తో పాటుగా ఈ యాంటీబయాటిక్స్ టైప్, అంటే రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఔషధాలు వాడుకున్నట్లయితే మనకు కొద్దిగా టైం బట్టినా కానీ మనకు పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంటే క్రానిసిటీని బట్టి కూడా మనకు ఈ టైం అనేది ఎంత పడుతుంది అనేది మేము ఖచ్చితంగా చెప్పగలమండి. ఒకసారి రిపోర్ట్ తీసుకొని మా దగ్గరికి వస్తే మాత్రం, స్టార్ ఆయుర్వేద వైద్యుల్ని కలిస్తే మాత్రం మొత్తం గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ డిస్కస్ చేసి ఇది క్రానిసిటీ అయినట్లయితే మనకు ఇటువంటి అంటే జబ్బుని మాత్రం కంప్లీట్గా క్యూర్ చేసేందుకు అవకాశం ఉంటుందండి. మా దాంట్లో నార్మల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా కొంచెం ఏజ్డ్ వాళ్ళకు రసాయన చికిత్సలని, బృమ్మన చికిత్సలని, అదేవిధంగా వమన విరేచన చికిత్సలని, ఇటువంటి కొన్ని థెరపీస్ ద్వారా కూడా మేము తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. రైట్ రైట్ డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారండి. హలో మల్లికార్జున రెడ్డి గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. ఇట్లా నాకు ఆస్తమా అన్నట్టు ఉంది. ఓకేనండి. నైట్ పూట ముక్కులు తెమ్మికేసుకున్నట్టు బాధపడాలి. ఓకేనండి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏమన్నా ఉంటుందండి? అవును సార్. ఓకేనండి. బీసుకుపోయినట్టు ఉంటుంది, ఒకసారి అట్లా చలి గాలి ఎక్కువైనా తట్టుకోలేడు, గాలి తక్కువైనా తట్టుకోలేదు. ఓకే ఓకేనండి. ఎంతండి వయసు ఎంతండి? 56 సార్. 56. ఓకే ఓకేనండి. రైట్. 66 సార్. ఓకే ఓకే చెప్పండి. ఇంకేమేమి లక్షణాలు ఉంటాయండి? ఇంతకుముందు అంటే అదే సార్, ఇప్పుడు ఆస్తమా ఇది ఆస్తమాని వాడుతుంటాడు. ఓకేనండి. అది ఇన్హేలర్ వేస్తారు. ఇన్హేలర్ వాడుతున్నారు? అవును సార్. ఓకే ఓకేనండి. దానికి ఏమన్నా ఆయుర్వేదంలో మాత్రం దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి.
కొద్దిగా మీరు ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్తో పాటుగా నైట్లో పాలలో కంపల్సరీ పసుపు వేసుకొని తాగండి. కొద్దిగా ఎలర్జీ పరంగా లేదంటే యాంటీబయాటిక్ పరంగా యాంటీహిస్టమిన్ పరంగా మనకు చాలా మంచిదిగా పనిచేస్తుందండి పసుపు అనేది. నార్మల్గా ప్యాకెట్ పసుపు కాకుండా కొమ్ముల పసుపు వాడుకోవడం ఇంకా చాలా మంచిది. అదేవిధంగా తులసి రసాన్ని మాత్రం రోజు పరిగెడుపున తాగితే మాత్రం ఇంకా మంచి రిజల్ట్ వస్తుందండి. ఈ మెడిసిన్స్ అనేది మనకు ఇప్పుడు 6 ఇయర్స్ అంటున్నారు కాబట్టి కొంచెం ఏజ్ కూడా కొద్దిగా మీరు కొద్దిగా బలహీనంగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి ఈ తమక శ్వాస వల్ల. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కొద్దిగా మంచి బృహ్మణమైన ఔషధాలు తీసుకుంటూ కంపల్సరీ ఈ మెడిసిన్ వాడుకుంటుంటే మాత్రం కంప్లీట్గా తగ్గే అవకాశాలు చాలా వరకు ఉంటాయండి. రైట్ రైట్ డాక్టర్ గారు, మరో కాల్ ఉన్నారండి. హలో సుధాకర్ గారు. సార్ మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి సుధాకర్ గారు. నాకు కడుపులో మంటగాను కడుపు అంత ఉబ్బరంగా ఉంటుంది సార్, గుండెల్లో ఇక్కడ మంట వచ్చినట్టుగా ఉంటుంది. ఓకేనండి. అయితే డాక్టర్ గారి కాడికి వెళ్ళాం కానీ అది మెడిసిన్ వాడుతున్నాం కానీ సరిగా తగ్గట్లేదండి. ఇంతే ఉంటుంది సమస్య అనేది. ఓకే ఓకే. ఏమైనా అల్సర్ లాగా ఏమైనా ఫామ్ అయిందని చెప్పారండి? నార్మల్ ఎసిడిటీ పరంగా ఉందని చెప్పారా? అల్సర్ గానే ఫామ్ అయింది సార్, గ్యాస్ ఫామ్ అయింది. ఓకే ఓకేనండి. ఎన్ని రోజుల నుంచి ఉందండి ఈ ప్రాబ్లం? అది ఒక 2 ఇయర్స్ నుంచి అట్లనే ఉంటుంది సార్. ఓకే, అంటే ఇర్రెగ్యులర్ డైట్ ఏమైనా చేస్తుంటారా అండి? అంటే టైం ప్రకారం తినకపోవడం. ఓకే, ఆయుర్వేద పరంగా చూసుకున్నట్లయితే దీన్ని ఆమ్లపిత్తం అంటారండి ఎసిడిటీ పరంగా. కాబట్టి దీనికి ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి. ఈ మెడిసిన్స్ తీసుకుంటా కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలండి. కారం పులుపు మసాలా వస్తువులు తగ్గించడము, నూనె పదార్థాలు తగ్గించడం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మాత్రం, ఏమైనా అలవాట్లు ఉంటే ఆల్కహాల్ తీసుకోవడం లేదంటే స్మోకింగ్ తీసుకోవడం కానీ ఇలాంటి అలవాట్లు ఉంటే మాత్రం కంప్లీట్గా మానుకుంటూ కొద్దిగా నాన్ వెజ్ కూడా తగ్గించడం మంచిదండి. ఇలా చేసుకుంటూ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడితే మాత్రం చాలా వరకు మీకు రిజల్ట్ వస్తుందండి. అలాగే డాక్టర్ గారు, ఒకసారి ఆస్తమాకు సంబంధించి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇదే సమస్యతో ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా? కంపల్సరీ ఉందండి. అంటే ఏ విధంగా అంటే మేము ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కంపల్సరీ డైట్ చార్ట్ కానీ లేదంటే ఎలా ఉండాలి, ఇప్పుడు స్మోకింగ్ పరంగా ఏమైనా హ్యాబిట్స్ పరంగా కానీ లేదంటే బయట తిరిగే విషయంలో కానీ ఎటువంటి ఆహారాలు తీసుకున్నా కానీ ఇటువంటివన్నీ కరెక్ట్గా పాటిస్తే మాత్రం, లైఫ్ లాంగ్ కరెక్ట్ పాటిస్తే మాత్రం ఇది కంప్లీట్గా క్యూర్ అయ్యి మళ్ళీ రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందండి. అదేవిధంగా తగ్గిన తర్వాత కూడా మాకు తగ్గిందని చెప్పి నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ఆహారంలో కానీ లేదంటే విహారంలో కానీ తేడా చేస్తే మాత్రం మళ్ళీ వచ్చేందుకు అవకాశం ఉంటుందండి. కాబట్టి మనం దానికి తగ్గట్టుగా ఇప్పుడు వైద్యుని సంప్రదించినప్పుడు కరెక్ట్గా మనం డైట్ ప్రకారం కానీ లేదంటే ఎలా ఉండాలి, ఏటువంటి పదార్థాలు తీసుకున్నా అవన్నీ కరెక్ట్ అడిగిన తర్వాత మనం అట్లా మెడిసిన్ తీసుకున్న తర్వాత తగ్గిన తర్వాత కూడా ఇటువంటి పాటిస్తే మాత్రం కంప్లీట్గా తగ్గేందుకు అవకాశం ఉంటుందండి. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు ఈ ఆస్తమా రోగుల్లో ఎక్కువగా ఈ శ్వాస కోసం సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్తారు. అవునండి. అంటే ఇప్పుడు దీనివల్ల వాళ్ళు ఏమన్నా వ్యాయామం చేయడానికి కానీ ఏమైనా అవకాశం ఉందంటారా? అవకాశం ఉందండి. నార్మల్గా అంటే ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ కాకుండా మనకి నార్మల్ చిన్న చిన్న ఎక్సర్సైజ్లు కానీ లేదంటే ఈ ప్రాణాయామం ఇటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న యోగా టైప్ కొన్ని చేసుకుంటూ ఉంటే మాత్రం ఇంకా తొందరగా రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు నార్మల్లీ ఎక్కువ దూరము పరిగెత్తడం కానీ లేదంటే బాగా ఇప్పుడు జిమ్కు కానీ ఎక్కువగా వ్యాయామం చేయడం కానీ ఇటువంటివి ఉంటే మాత్రం కంపల్సరీ మళ్ళీ ఇది ఎక్కువయ్యే అవకాశాలు, ఇంకా వేరే కూడా జబ్బులు రావడానికి అవకాశం ఉంటుందండి. అలా కాకుండా నార్మల్గా వాకింగ్ కానీ లేదంటే ఎక్కువగా ఇటువంటి బయటికి ఇప్పుడు కోల్డ్ వెదర్లో తిరిగినప్పుడు కొద్దిగా మంకీ క్యాప్స్ కానీ స్వెటర్స్ కానీ ధరించడం ఇటువంటి కొన్ని పాటిస్తే మాత్రం ఇది తగ్గేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉంటాయండి. అలాగే డాక్టర్ గారు, చివరిగా మీరు ఆస్తమా రోగులకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు చివరిగా? ఓకే, నార్మల్గా ఇప్పుడు ఆస్తమా ఒకవేళ వచ్చిందనుకోండి, ఇప్పుడు నార్మల్ స్టేజ్లో ఉన్నప్పుడు నార్మల్ మెడిసిన్ ద్వారానే మనకు క్యూర్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. నార్మల్ ఇది క్రానిక్ ఎక్కువయ్యే కొద్దీ, అంటే చాలా రోజుల నుంచి బాధపడే కొద్దీ మనకు ప్రాబ్లమ్స్ అనేది ఇంకా ఎక్కువయ్యే పోతుంటాయండి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆహారంతో పాటుగా కొన్ని విహార కర్ణాలు కూడా మనం దీన్ని తీసేస్తే మాత్రం, అంటే ఇప్పుడు ఏమైనా అలవాట్లు ఉంటే స్మోకింగ్ అని ఆల్కహాల్ తీసుకోవడం ఇటువంటి అలవాట్లు ఉంటే ఏమన్నా బాగా తగ్గించు లేదంటే కంప్లీట్గా మానేయడం కానీ ఇటువంటివి చేసుకుంటూ మెడిసిన్స్ వాడితే మాత్రం కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయుర్వేద ప్రకారం తీసుకున్నట్లయితే ఇది రోగ నిరోధక శక్తిని పెంచే ఔషధాలతో పాటు ఆస్మకి సంబంధించిన ఔషధాలు కూడా మేము ఇస్తాం. కాబట్టి అది ఇంకా అంటే కొద్దిగా స్లో తగ్గినా కానీ మనకు రిలీఫ్ అనేది చాలా వరకు లభిస్తుందండి దీని ప్రకారం. రైట్ రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు మా లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది ఈరోజు లైఫ్ లైన్ కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ 1.